టుమారో ఎపిసోడ్ త్రీ కథలోకి వెళ్తే చోజుయ్యంగ్ అసలు వీడియో ఎడిటింగ్ టీం వాళ్ళని నేను ఎందుకు తిట్టాను అని చాలా బాధపడుతూ ఉంటాడు అయితే ఒకవేళ ఇప్పుడు నన్ను ఏ టీం వాళ్ళు తీసుకోకపోతే త్రీ ఇయర్స్ నేను కుమాలోనే ఉండాలా అని చెప్పి తనకు తానే క్వశ్చన్ చేసుకొని తిట్టుకుంటూ ఉంటాడు మరోవైపు జేడెంప్రెస్ మిగిలిన టీంలందరినీ పిలిచి ఇప్పుడు చోజుయూంగ్ని ఎవరు తీసుకుంటారు అని చెప్పి అడిగితే ఏ టీం కూడా నా మేము తీసుకోము అలాంటి ఆరోగ్యం పర్సన్ని మేము తీసుకోము అని చెప్పి అంటారు అప్పుడు జేడెంప్రెస్ తన స్వయంగా ఓకే అలాగైతే అని చెప్పి అనవన్న వెంటనే కూరియన్ మేము తీసుకుంటాం జోయింగ్ని అని చెప్పి అంటుంది ఇలా అన్న తర్వాత అప్పుడు మనకి లింపియుంగ్ అంటే ఇంకొక టీం వ్యక్తి చెప్తాడు నీకు ఇలాంటి వేస్ట్ ఫెలో దొరికాడా చాలా మంది ఉన్నారు గ్రీమ్ రీపర్స్ నన్ను వేస్ట్ ఫెలో అంటున్నావా అని చెప్పి చోజోయ్యుంగ్ అంటాడు ఇలా చోజుయుంగ్ అన్న వెంటనే సరే ఓకే ఫస్ట్ తొందరగా పద అని చెప్పి కోరియన్ అంటుంది నీకు నేను ఎందుకు ఈ యదవని తీసుకున్నాను అని చెప్పి అని నవ్వుతుంది అప్పుడు లిమ్ కూడా ఓకే అందుకే అన్నమాట అని చెప్పి కోరియన్తో అంటాడు ఇద్దరు కలిసి నవ్వుతారు ఇలా నవ్విన తర్వాత చోజుయింగ్ వాళ్ళు ఇద్దరు వెనుక ఫాలో చేసుకుంటూ ఉంటారు ఇలా చ ఫాలో చేసుకుంటూ ఉంటే ఒక లిఫ్ట్ లాంటి దానికి ఎక్కుతారు ఇలా లిఫ్ట్లాగా ఎక్కిన తర్వాత అప్పుడు చోజుయింగ్ని చూసి మిస్టర్ లిమ్ మరియు కొరియన్ ఇద్దరు నవ్వుతారు అయితే లింప్్యూంగ్ మాత్రం గట్టిగా నైనా అని చెప్పి అంటే తను మాత్రం ఏం పట్టుకోవాలో తెలియకుండా ఉంటాడు మరోవైపు వాళ్ళిద్దరూ గట్టిగా స్టాచ్యూస్ని పట్టుకుంటారు ఆ వెహికల్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది సో దానికి స్వయంగా చో అటు ఇటు పడిపోయి ఒక గోడని గట్టిగా పట్టుకుంటాడు ఏంటి ఇక్కడ ఉన్నాయి అన్ని విచిత్రంగానే ఉంటాయా అని చెప్పి అంటే కానీ కొరియన్ మా లింప్ ఇద్దరు సైలెంట్గా ఉండిపోతారు అయితే ఇప్పుడు వెళ్ళిన తర్వాత లిమ్ మాత్రం ఓకే గ్రిమ్ రీపర్స్ ఎలా ఉండాలి కోడ్ ఆఫ్ కండక్ట్ మొత్తం నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నువ్వు చేసే ఏ విషయమైనా పర్లేదు ఏ గ్రిమ్ రీపర్కి కూడా చెడ్డగా పేరు తేయకూడదు అని చెప్పి చోజన్కి లిమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అప్పుడు అండ్ ఫస్ట్ నీకు డ్రెస్సెస్ తీసుకోవాలి పద అని చెప్పి ఒక డ్రెస్సెస్ దగ్గరికి వెళ్తారు అయితే గ్రిమ్ రీపర్స్కి ఎవరు డ్రెస్సెస్ తయారు చేస్తారు ఇదే మన ఆఫీస్ అని అంటే ఏంటి ఇంత షాబీగా ఉంది మన ఆఫీస్ ఎందుకు ఒక హెడ్ క్వార్టర్స్ ఏమో అంత బాగుంది మన ఆఫీస్ ఇంత బాగా లేకుండా ఉంది అని అంటే ఎందుకు నీకు నచ్చలేదు అంటే నాకు నచ్చింది నాకు నచ్చింది అని చెప్పి ఉంగ్ అంటాడు ఇలా అన్న తర్వాత అదే టైంలో ఒక నోటిఫికేషన్ వస్తుంది లిమ్కి అయితే ఆ లిమ్కి వచ్చిన నోటిఫికేషన్ మనకి చూపెట్టరు ప్రస్తుతానికి అయితే చోజువింగ్ చాలా బాగా రెడీ అయ్యి ఉంటాడు సో ఆ రోజు వాళ్ళ నాన్న డెత్ యానివర్సరీ సో వెంటనే తను ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటాడు సో వెంటనే తను ఇంటికి వెళ్ళడానికి ట్రై చేస్తాడు అయితే లిమ్ని మరియు కూరయన్కి ఇద్దరికి ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడు ఇంటికి అయితే ఇంటికి లోపలికి వెళ్ళిన వెంటనే తనకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇలా ఫీల్ అయిన తర్వాత వాళ్ళ నాన్నని చూసి నేను నాకు ఒక జాబ్ వచ్చింది నాన్న ఇది చాలా పెద్ద కంపెనీ కోర్స్ కొరియాలో కన్నా ఎంతో పెద్ద కంపెనీ మేము చాలా మంచి పని చేస్తామని చెప్పి వాళ్ళ నాన్నతో చెప్తాడు అలాగే వాళ్ళ నాన్న డెత్ యానివర్సరీ రోజు ఏడ్చుకుంటూ ఉంటాడు అదే టైంలో వాళ్ళ అమ్మ మరియు మిన్యోంగ్ అంటే తన చెల్లి ఇద్దరు వస్తారు ఇలా వచ్చిన వెంటనే తను ఎవరికీ కనిపించకుండా దాక్కుంటాడు అయితే తన చెల్లి అయిన మిన్యోంగ్ వాళ్ళ అమ్మని అడుగుతుంది అమ్మ ఇన్ని ఫొటోస్ ఉన్నాయి మరి నాన్న ఫోటో లేదు ఎందుకని అని అంటే మీ నాన్న రిపోర్టర్ కాబట్టి మనల్ని ఎప్పుడైనా సరే ఫొటోస్ తీసేవాడు నాకు కూడా తెలియదు కదా తను ఒకరోజు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడని లేదంటే నేను కూడా చాలా ఫోటోలు తీసేదాన్ని అని చెప్పి అంటుంది అలా అన్న తర్వాత మినింగ్ సరే ఇంకా నాన్న తిన్నాడు అనుకుంటా మనం ఇవన్నీ తీసేద్దాం ఆఫరింగ్స్ అన్నీ అని చెప్తే సరే అని చెప్పి వెళ్ళిపోతారు అయితే మెల్లగా తెలియకుండా చోజుంగ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇలా వెళ్ళిపోయిన తర్వాత మరోవైపు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఒకరు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అతని పేరు నమ్జుంగ్ జేసు అయితే ఇతను ఎవరో కాదు చోజుంగ్ ఒక బెస్ట్ ఫ్రెండ్ అయితే అదే టైంలో లిమ్ అంటాడు ఈ మిషన్లో అస్సలు చోజుంగ్ని తీసుకెళ్ళకూడదు అని అంటే ఎమోషన్ పనికి అని చెప్పి కూరయన్ అంటుంది అలా అన్న తర్వాత మనకు చోజుంగ్ మరియు జేసు ఒక ఇద్దరి గతాన్ని చూపెడతారు అయితే నమ్జుంగ్ జేసు మాత్రం చాలా మంచివాడు అయితే ప్రతిసారి ప్రెసిస్టెన్స్ చేస్తాడు ఒక్కోసారి ఓడిపోతే మనం మళ్ళీ ట్రై చేయాలి అని చెప్పి దాని అర్థం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు చోజుయుంగ్కి చోజుయుంగును నమ్జుంగ్సు ఇద్దరు ఒక గొడవలో కలుస్తారు కానీ వాళ్ళిద్దరూ చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు ఆ రోజు నుంచి కానీ కాకపోతే నమ్జుంగ్ సుంగ్కి ఎప్పుడు బాధగా అనిపించినా కూడా తనకి ఫ్రైడ్ చికెన్ తినే అలవాటు ఉంటుంది తనే ఇప్పుడు చనిపోతున్నాడు అని తెలిసి చోజుయింగ్ తన ఇంటికి తొందరగా వెళ్ళిపోతాడు కానీ ఇప్పుడు చోజుయింగ్ ఒక ఫేస్ మారిపోతుంది ఎందుకంటే గ్రిమ్ రీపర్ అయిన తర్వాత వేరే వాళ్ళు నార్మల్ మనుషులకు తను వేరే ఫేస్ లాగా కనిపించాలి సో అందుకే ఈ కొత్త ఫేస్ వస్తుంది తనకు సో దీంతో తన ఫ్రెండ్ని గుర్తుపట్టలేకపోతాడు నమ్జుంగ్ సో దీంతో తను పోలీసులకి రిపోర్ట్ ఇస్తాడు తర్వాత మిస్ మిస్టర్ లిమ్ వచ్చి తనని కాపాడుతాడు నీకు చెప్పాను కదా నీకు కావాల్సిన వాళ్ళెవరూ నీ ఫేస్ని గుర్తుపట్టలేరు అని చెప్పి అలాగే నీ కొత్త ఐడెంటిటీని చూపెట్టు అలాగే పోలీసులకు చెప్తాడు నా ఫ్రెండ్కి కొంచెం బ్రెయిన్ కరెక్ట్గా లేదు అందుకే ఇలా చేస్తున్నాడు అని చెప్పి అక్కడ నుంచి తీసుకొని వెళ్తాడు చోజుంగ్కి తర్వాత తన ఫ్రెండ్ని కాపాడడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు కానీ చివరిగా అప్పుడు చోజుంగ్ జుంగ్ ఒక మెసేజ్ పంపిస్తాడు మనం ఓడిపోయామంటే ఇంకొకసారి ప్రయత్నించాలి అని చెప్పి ఇలా మెసేజ్ చూసిన వెంటనే నమ్జుంగ్ వెంటనే హాస్పిటల్కి పరిగెత్తుతూ ఉంటాడు చాలా ఫాస్ట్గా పరిగెత్తుతాడు సో తర్వాత చోజువింగ్ అస్సలు పట్టుకోలేకపోతాడు కానీ వెళ్ళి చూసేసరికి తన హాస్పిటల్ అంటే తన రూమ్ బెడ్ ముందట ఉంటాడు ఎందుకంటే తను లేచాడు కావచ్చు తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి ఇది చూసి చోజువింగ్ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు కానీ తను కోమాలో ఉన్న బాడీ దగ్గరికి ఇప్పుడు సోల్ బాడీ రెండు దగ్గరికి వెళ్తే ఆ రెండిట్లో ఒకటి చనిపోతుంది సో చివరిగా చోజువింగ్ చనిపోతాడు అని చెప్పి ఫస్ట్ టైం తనకు తెలుస్తుంది అలా తెలిసిన తర్వాత మిస్ మిస్టర్ లిమ్ వచ్చి మరియు కోరిన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు నీ సోల్ బాడీ మరియు నీ నార్మల్ బాడీ రెండు ఒకే కాడ ఉండొద్దు నువ్వు చనిపోతావు ఇది మెయిన్గా గుర్తుపెట్టుకో కోడ్ ఆఫ్ కండక్ట్ మొత్తం చదవలేదా నువ్వు అని చెప్పి తిడతారు ఇలా తిట్టిన తర్వాత మరోవైపు ఇప్పుడు కొత్త రూపమైనా సరే చోజుంగ్ వెళ్ళి తన ఫ్రెండ్ దగ్గర మాట్లాడతాడు మాట్లాడితే తనకి చోజుయింగే మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు ఫ్రైడ్ చికెన్ కావాలి అని చెప్పి నమ్జుంగ్ అంటాడు దీంతో చోజు ఎలాగైనా ఫ్రైడ్ చికెన్ని తీసుకురావాలి అని అనుకుంటాడు అది కూడా తన ఫేవరెట్ అని చెప్పిన తర్వాత కోరుయన్ని వెళ్ళి ఫ్రైడ్ చికెన్ అని అంటే తన నెగిటివ్ ఎనర్జీ నైంటీ పర్సెంట్ ఉంది మనం తగ్గించకపోతే తను చనిపోతాడు ఫ్రైడ్ చికెన్ తీసుకురావాలి తన ఫేవరెట్ది అంటే మనం పాస్ట్కి వెళ్ళాలి అని చెప్పి అప్పుడు కూరియన్ వెళ్ళి జేడ్ ఎంప్రెస్ని అడుగుతుంది సో మీరు ఇస్తారా పాస్ట్కి వెళ్ళడానికి అది నార్మల్గా విరుద్ధం నీకు తెలీదా అనంటే ఎందుకు అని అంటే ఫ్రైడ్ చికెన్ తీసుకురా ఫ్రైడ్ చికెన్ ఓకే ఓకే సరే నేను నీకు కీ ఇస్తాను పాస్టు వెళ్ళడానికి అని చెప్పి కీ ఇస్తుంది అయితే అక్కడ చాలా వరకు సూపర్ కార్స్ ఉంటాయి కానీ కాకపోతే అవన్నిటినీ వదిలిపెట్టి ఒక డొక్కు కార్లో వెళ్తారు అప్పుడు చోజుకి అస్సలు నచ్చదు కానీ ఆ కార్ నైన్టీన్ నైంటీ ఇస్లోది సో అందుకే ఆ కార్ని తీసుకొని గతంలోకి వెళ్తారు ఇలా వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి చూసేసరికి చిన్నప్పటి నమ్జుంగ్ మరియు వాళ్ళ నాన్న ఇద్దరు ఉంటారు వాళ్ళిద్దరూ ఐఎంఎఫ్ క్రైసిస్లో అంటే కొరియాలోని ఐఎంఎఫ్ క్రైసిస్తో బాధపడుతూ ఉంటారు వాళ్ళు సాక్స్ అమ్ముకుంటూ ఉంటే అయితే నువ్వెందుకు సాక్స్ అమ్ముతున్నావు నమ్జుంగ్ అంటే మా నాన్న కి ఉద్యోగం పోయింది మా అమ్మ హాస్పిటల్లో ఉంది నేను నా బర్త్డే సో ఇవాళ మీరు కొంటే నేను వెళ్ళి ఫ్రైడ్ చికెన్ ట్రై చేస్తాను అని చెప్తాడు అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా నమ్జుంగ్ వాళ్ళ నాన్న మరియు తను ఇద్దరు ఫేస్ చేసుకుంటూ ఉంటారు ఆ రోజు వాళ్ళ ఇంట్లో నుంచి గెంటేస్తారు వాళ్ళు ఉంటున్న ఇంట్లో నుంచి అలాగే వాళ్ళ అమ్మకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మెడిసిన్స్కి కూడా డబ్బులు ఉండవు అలాగే తన ఇన్సూరెన్స్ పైసలు కట్టడానికి కూడా ఉండవు సో చివరికి ఇన్సూరెన్స్ క్యాన్సల్ చేద్దామని అనుకుంటే అయితే ఓన్లీ డెత్ అయితే మాత్రమే పైసలు వస్తాయని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు చెప్తారు సో దీంతో తన కొడుకుని తన తల్లి దగ్గర వదిలేసి అంటే నమ్సుంగ్ వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసి అక్కడి నుంచి వెళ్ళాలి అని అనుకుంటాడు సో అతను చాలా ఫాస్ట్గా కార్ నడుపుతూ ఉంటాడు ఇదిన్ని చూసిన కొరియన్ మరియు చోజుంగన్ ఇద్దరు ఎందుకు ఇంత ఫాస్ట్గా కార్ నడుపుతున్నారు అని అనుకుంటే తనకి ఇన్సూరెన్స్ మనీ గురించి అని చెప్పి అనుకుంటారు సో దీంతో వెంటనే తనని ఆపాలి చనిపోకుండా ఉండాలి అని చెప్పి తనని ఫాస్ట్గా నడుపుతారు అయితే ముందట వచ్చే లారీకి ఎలాగైనా యాక్సిడెంట్ కాకూడదు తనకి మరియు లారీకి అని చెప్పి ముందటికి వెళ్ళి త వాళ్ళ కార్ని అడ్డంగా పెడతారు కానీ అనుకున్న ప్రకారం వాళ్ళు అనుకున్న ప్రకారం కాకుండా నమ్జుంగ్ సొంగ్ వాళ్ళ నాన్న చనిపోతాడు లారీతో యాక్సిడెంట్ అయ్యి మిగిలిన కథ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్